అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఆయన ఒక వెరిస్టైల్ ఆర్టిస్ట్. ఆయన మంచి ఆర్టిస్ట్ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈ మధ్య డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అయినటువంటి రుద్రమాంబాపురం అనేటువంటి ఒక ఓటీటీ సినిమాలో ఆయన నటన శిఖరాయమానంగా అనిపించింది. గతంలో తను చాలా సినిమాల్లో చాలా రకరకాల పాత్రలు అద్భుతంగా పోషించినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ ఈ సినిమాలో తను పోషించినటువంటి పాత్ర చూసిన తర్వాత ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ చేసి తన అనుభవాలని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఐ హావ్ వెల్కమ్డ్ అజయ్ ఘోష్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో క్యారెక్టర్ రుద్రమాంబాపురం, అది మరి ఓటీటీలో మాత్రమే రిలీజ్ అయింది. అది డిస్నీ హాట్స్టార్ అనేటువంటి ఒక ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్లో ఉండటం అనేటువంటిది గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి విషయం. అందుకే దానికి స్టోరీ కూడా మీరే అనుకుంటాను. అసలు అలాంటి స్టోరీ ఒకటి జనరేట్ చేసేటువంటి ఆలోచన ఎలా వచ్చింది? స్టోరీ రైటర్ కాదు, కాకపోతే ఏంటంటే కమ్యూనిస్ట్ బ్యాక్ డ్రాప్ ఒకటి ఉంది నాకు. సరే, అక్కడ నాకు ఆ పరిసరాలే నాయి కూడా, వేటపాలెం చీరాల ఆ మత్స్యకారులతో కానీ ఆ నిమ్మల జాతులతో కానీ నాకు బాగా అనుబంధం ఉండేది. వాళ్ళ వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళకున్న సమస్యలు, భూమి చివర ఉంటారు వాళ్ళు, భూమి చివర కరెక్ట్ మూలవాసులు, భూమి సముద్రాన్ని నమ్ముకున్న వాళ్ళు, అడవిని నమ్ముకుని ఆదివాసులు. మూలవాసులు ఎవరైతే ఉన్నారో ఈ మత్స్యకారులను ఖాళీ చేసి మామూలుగా వాళ్ళని తరివేసే కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది. అది కార్పొరేట్ వ్యవస్థ, నిరంతర ప్రక్రియ. అందులో వాళ్ళ జీవనాధారం కోల్పోతున్నారు, తరతరాలుగా వస్తున్న ఆ జీవనాధారాన్ని కోల్పోయే క్రమంలోనే సముద్రాన్ని కూడా కలుషితం చేస్తున్నారు. దాని ద్వారా మా జీవనాధారం దీన్ని నమ్ముకుని మేము తరతరాల నుంచి ఉండం, మీరెవరని అక్కడ పోరాటం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ కట్టుబాట్ల నేపథ్యంలో వలల దగ్గర గొడవలు. ఒక బల్ల వల అని ఒకటి ఉంటుంది, ఆ వలని భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ వల ఇస్తే గుడ్డుతో సహా వచ్చేస్తుంది బయటికి, పిల్లతో సహా. అది వేయకూడదు. వాళ్ళు మొత్తం ఒక కట్టుబాటు మీద ఉండి దాదాపు 70-80 గ్రామాలు ఆ కట్టుబాటు మీద ఉండి, అసలు వాళ్ళ కట్టుబాట్లు కానీ వాళ్ళ సాంప్రదాయాలు కానీ, మనం నాగరిక ప్రపంచం మనం ఎంతో ఇదిగేమో అనుకుంటాం, కానీ వాళ్ళ ఎంత గొప్పగా ఉంటాయంటే అంత గొప్పగా ఉంటాయి. మత్స్యకారులు మెయిన్గా పట్టపు రాజులు అంటారు, పట్టపు జాతి. దాదాపు 30-35 జాతులు ఉన్నాయి ఈ మత్స్యకారుల్లో. కాలువల్లో పట్టేవాళ్ళు, నదుల్లో వేటాడేవాళ్ళు, రకరకాలుగా ఉంటారు. ఈ పట్టపోళ్ళు అనేది తమిళ్ను కూడా మాట్లాడతారు. పట్నపోళ్ళు, పట్టపోళ్ళు, పట్టపురాజులు ఇట్లా ఉంటుంది అనమాట. వీళ్ళకి సాంప్రదాయంగా కొన్ని సందర్భాల్లో అయితే ఇప్పుడిప్పుడు ఇది అవుతుంది, కానీ పోలీసు కూడా కొన్ని సందర్భాలు ఎంటర్ కాకూడదు వాళ్ళ ఊళ్ళోకి. ఆ ఊళ్ళో పెద్దలు ఉంటారు, పెద్ద కాపు ఉంటాడు, ఇద్దరు చిన్న కాపులు ఉంటారు, వాళ్ళ పర్మిషన్ తీసుకుని రావాలి. ఏ తప్పు జరిగినా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళదు, అక్కడ గ్రామ పంచాయతీ దురాయి, ఆ దురాయిలోనే ఇదవుతుంది. ఒక తప్పు జరిగింది అని కనిపెట్టినోడికి బహుమతి ఉంటుంది. అక్కడ ఎంత పవిత్రంగా ఉంటారంటే అంత పవిత్రంగా ఉంటారు, నీతిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. మాటకి కట్టుబడడం అంటే వాళ్ళను చూడాలి. ప్రతి ఊర్లో రాముడి గుడి ఉంటుంది తరతరాల నుంచి. ఎందుకు తెలిసిన, ఒకటే బాణం, ఒకటే ఆలి, ఒకటే మాట, ఇదే ఆదర్శం వాళ్ళకి. గ్రామం ఒక మాట మీద ఉంటే ఆ మాట మీద ఉండాలి. ఇప్పుడు ఆ గ్రామంలో ఎదిగిన కుర్రోళ్ళు, చదువులతో ఉద్యోగాలు ఇవన్నీ చేస్తున్న వాళ్ళని, కానీ గ్రామానికి వచ్చేసరికి ఆ కట్టుబాటు ఇప్పుడు కూడా అది దాటకూడదు. మీకు ఇదంతా ఎలా స్టడీ? చాలా చర్చించారు విషయాలన్నీ కూడా. ఇప్పుడు ఈ సన్న వాళ్ళ గురించి కానీ, మత్స్యకారుల సమస్య గురించి కానీ, ఏర్పడుతున్నటువంటి కాలుష్యం వల్ల ఓషనాలజీ అనేటువంటిది ఏ విధంగా దెబ్బతిందైపోతుంది, ఇదంతా చక్కగా చర్చించారు మీరు. అంటే నాకు బాగా దగ్గర కాబట్టి, మత్స్యకారుని కాదు కానీ నాకు స్నేహితులు చాలా మంది ఉన్నారు అక్కడ. తెల్లారులు ఇస్తే వాళ్ళతో మాట్లాడడం కానీ ఇవన్నీ కానీ ఉంటాయి. సో ఆ సమస్యల మీద చాలా గొడవలు జరుగుతున్నాయి అక్కడ, ఇంతకుముందు బాగా జరిగినాయి వాళ్ళ పోరాటాలు ఇవన్నీ కూడా. సో ఆ నేపథ్యంలో వాళ్ళ కట్టుబాట్లు నాగరిక ప్రపంచానికి తెలియదు ఇప్పుడు కూడా, అంత భయంకరంగా ఉంటాయి అసలు. అందుకే అక్కడ తప్పు జరగదు, గవర్నమెంట్ మాట కూడా వినరు వాళ్ళు. వాళ్ళు గ్రామం మొత్తం ఒక నిర్ణయం తీసుకుంటే అంతే. అంత కట్టుబాట్ల నేపథ్యంలో ఆ సముద్రాన్ని రక్షించుకోవడానికి, సముద్ర సంపదను కాపాడుకోవడానికి వాళ్ళు చేసే పోరాటం నేపథ్యంలో జరిగే కథ అనమాట అది. ఆ నేటివిటీని కానీ, ఆ విలేజ్ వాతావరణాన్ని చాలా చక్కగా చేసుకోగలిగారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక 4-5 ఆర్టిస్టులు వచ్చారు మొత్తం, అక్కడ 150 మంది మొత్తం అక్కడే వాళ్ళే. అంతా అసలు అక్కడ వేటపాలెం స్వగ్రామం, మీ సొంత ఊరు, ఆ నేటివిటీ, ఆ సొంత స్నేహితులు వాళ్ళు కనిపిస్తుంటారు. సాయి అని చెప్పేసి TV8 జర్నలిస్ట్, అతను TV8 ప్రకాశం జిల్లాలో, అతను షరీఫ్ క్యారెక్టర్. మధ్యలో నా ఫాదర్ క్యారెక్టర్ వేస్తాడు, తిరుపతి పేడ నీళ్ళు కొట్టే శంకర్ అని చెప్పేసి
అతను అక్కడ చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాయన, ఒక అభిదయవాది అతను. డివి సుబ్బారావు గారి మనవడు ఎస్ఐ క్యారెక్టర్. ఇట్లా మొత్తం దాదాపు అందరు అక్కడ వాళ్ళే, ఆ జనాలందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళే. కొత్త వాళ్ళు తోటి చేశారు అనేటువంటి ఫీలింగ్ ఎక్కడ రాలేదు. ఇది నిజంగా సెటిల్డ్ ఆర్టిస్ట్ని తీసుకెళ్తే కొంత అన్యాచురల్గా అనిపించేదేమో, కానీ వెరీ న్యాచురల్గా అందరి దగ్గర చక్కని పర్ఫార్మెన్స్ తీసుకోగలిగారు. వాళ్ళకి అంత అవగాహన ఉంది, అవగాహన ఆ సమస్యల పట్ల, ఆ జాతి పట్ల కానీ అట్ల పట్ల అవగాహన ఉంది అనమాట. ఆ అవగాహనతోనే వాళ్ళు ఆ చేయగలిగారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా టేక్ ఆఫ్ అయింది మీరు స్టోరీ రైటర్గా? అంటే నాకు వీటికి సంబంధించి కల్ట్ అంటే జాతులకు సంబంధించి, నిమ్మన జాతులకు సంబంధించి కొన్ని కొన్ని సమస్యలు, కొన్ని కొన్ని కథలు అయితే పాయింట్లు అయితే నా దగ్గర ఉన్నాయి. నండూరు రాము గారు, ఎన్విఎల్ నరసింహాచార్యులు గారు అబ్బాయి, నండూరు రాము గారు నాకు పరిచయం అనమాట. వారితో వారు ఏదో సినిమా చేయాలి, వాళ్ళ నాన్నగారు బ్యానర్ పెట్టి చేయాలనే ఉద్దేశంతో ఉంటే నాకు ఆయనకున్న సాన్నిహిత్యంతో ఓ చిన్న సినిమా చేద్దామంటే సరే నేను చెప్పాను, చిన్న కథ అండి ఇట్లా ఉంటుంది ఇట్లా అంటే బాగుందండి ఇది చేద్దాం అని అన్నాడు. అయితే నేనైతే మాత్రం మా ఏరియాకి వస్తే నేను పూర్తిగా సహకరిస్తానండి. మళ్ళీ మీరు అంటే ఖర్చులు ఏమి లేదు, ఎవరికి పైసా లేదు, ఏదో రానుభవన ఖర్చులు ఇచ్చారు తప్పితే వాళ్ళందరికి కూడా, ఆ పెట్రోల్ పెట్రోల్కి ఎవరికి పైసా లేదు, వాళ్ళందరూ వచ్చి వాలంటీర్గా బా ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారండి. అట్లా అనుకుంటే సరే చేద్దామండి అని చెప్పేసి అట్లా ప్రారంభమైంది అనమాట. ఆ బంటు మహేష్ అని ఆయన ఫ్రెండే డైరెక్టరు, వీళ్ళతో సాగింది ప్రయాణం. మీ క్యారెక్టర్ను ఇది క్యారెక్టర్ నేను చేయాలనేటువంటిది మీకు స్క్రిప్ట్ రాసినప్పుడే ఉందా? అంటే నాకు ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా పర్లేదు, కాకపోతే ఏంటంటే అది అంటే నేనేమంటానంటే ఏది చేసినా ఇట్లాంటి కల్ట్ సబ్జెక్టులు, సంస్కృతి గురించి సంబంధించి కానీ జాతికి సంబంధించి కానీ సినిమాలు చేయాలంటే కనీసమైన అవగాహన ఉండాలి. వాళ్ళ జీవన స్థితులు ఇవన్నీ మొత్తం సాంస్కృతిక ఆర్థిక సామాజిక స్థితిగతులు అన్నీ తెలిసి ఉండాలి. మెయిన్గా వాళ్ళ భాష ఉంటుందండి, ఆ భాష తమిళు తెలుగు మాట్లాడుతున్నావా అవన్నీ తెలియాలి. అవన్నీ తెలిసి ఏంటంటే ఆ క్యారెక్టర్ నేనైతేనే చేస్తే బెటర్ అనుకుని నేను చేయటం జరిగింది. అసలు మీకు ఈ విప్లవ నేపథ్యం ఉందా మీకు? నాన్న కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ముసలాయన పెద్ద పేరు పత్తిపాటి ఆదినారాయణ అని చెప్పేసి ఒక 6 సంవత్సరాల నుంచి చనిపోయి తెలంగాణ రైతాంగ పోరాటంలో ఇక్కడికి వచ్చి పాల్గొన్నాయన. ఆయన చాగటి భాస్కర్ రావు, దేవినేని మల్లికార్జున్, వాళ్ళ తర్వాత తరం అనమాట వాళ్ళది. సో నా పేరు అజయ్ కుమార్ ఘోష్ పెట్టాడు, మా రెండోడు పేరు చాగటి భాస్కర్ రావు పెట్టాడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటి కార్యదర్శి కదా బెంగాల్, ఆయన జ్ఞాపకార్థం నాకు పేరు పెట్టాడు. రెండో వాడికి భాస్కర్ అని, మూడో వాడికి దేవినేని మల్లికార్జున్, శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో ఎన్కౌంటర్ అయినాడు. వాళ్ళిద్దరు డాక్టర్లు, ఏంది వాళ్ళకి పేర్లు వీళ్ళకి పెట్టాడు. నా కొడుకుల పేర్లు చంద్రశేఖర్ ఆజాద్, ఒకడు భగత్ సింగ్. మీ కొడుకులు? నా కొడుకు ఆయన పెట్టుకున్నాడు. మీకు ఎంతమంది పేరు? ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు, వాళ్ళిద్దరికి ఆ పేర్లే పెట్టి ఆ పేర్లే పెట్టారు. ఇప్పుడు నా పెద్ద కోడలు ఉంది సృజన, అమ్మాయి కమ్యూనిస్టు పార్టీ పత్రిక పేరు అది సృజన. అవును, ఏంది ఆయన శ్రీనాథ్ అని చెప్పేసి నా స్నేహితుడే, వాళ్ళ అమ్మాయిని చేసుకోవడం జరిగింది. ఆయన కూడా కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నాడు. అట్లా పేర్లన్నీ కూడా అట్లనే. మీలో కూడా ఇప్పటికే కమ్యూనిస్టు భావజాలం? అంటే ఖచ్చితంగా నాకైతే ఆ భావజాలంతోనే ఉంటానండి, దాంతోనే ఉంటాను. అయితే పూర్తిగా నేను దాంట్లో పనిచేస్తున్నది లేదు, ఆ భావజాలం అయితే ఒక అభ్యుదయ భావజాలం అయితే ఉందంటే. మీ ప్రస్థానం, ప్రస్థానం సినిమాతోనే స్టార్ట్ అయింది 2000. అవునవును దేవకట్ట, దేవకట్ట అమ్మో అద్భుతమైన డైరెక్టర్ అండి ఆయన. అది కమర్షియల్ గా ఎదిగలేదు, తర్వాత మళ్ళీ చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత సీరియల్స్ అయ్యి చేసుకుంటా అట్లా. ఇప్పటికే ఒక సాటిస్ఫైడ్ పొజిషన్ లో ఉన్నాను అనుకుంటున్నారు? ఆర్టిస్ట్ గా ఇంకా నేనేం సాటిస్ఫై కలగలేదండి. ఒక మన పూరి గారి దగ్గర వెట్రిమారన్ గారు, సుకుమార్ గారు, వీళ్ళ దగ్గర చేసిన క్యారెక్టర్లకి నేను సాటిస్ఫై అయ్యాను కొంత. యూత్కి వచ్చేస్తే బ్రోచే వరెవర్ర, వివేకాత్రేయ, కొందరు ఉండరు కుర్రోళ్ళు. ఇప్పుడు రేపు బెదుర్లంక అని ఒక సినిమా రాబోతుంది, క్లాక్స్ది కుర్రోడు డైరెక్టర్. అది కానీ కొన్ని కొన్ని క్యారెక్టర్లు సాటిస్ఫై అయ్యాయి. ఇక కొద్దిగా అంటే ఇకను సుకుమార్ గారి దగ్గర, వెట్రిమారన్ గారి దగ్గర చేస్తే ఇకను మనం పాస్ అయినట్టే. తమిళ్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. అదే ఫస్ట్ ఫిల్మ్ అదే విచారణ అయ్యి
2016 అప్పుడు ఆస్కార్ కి నామినేట్ అయినది అది. ఆ తర్వాత మూకుత్తి అమ్మనని కొన్ని సెలెక్టే చేశాను నేను. తమిళ ఇప్పుడు లెక్క చూస్తే తమిళ ఎక్కువ చేశాను, తెలుగు ఎక్కువ చేశాను. తెలుగు ఎక్కువ చేశాను, తమిళ్ లో కూడా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ పర్లేదు, దాదాపు ఒక 15 సినిమాలు 15 చేసి ఉంటారు. ఎందుకంటే తెలుగు నుంచి ఒక ఆర్టిస్ట్ ని ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి తమిళ్ లో క్యారెక్టర్ చేయిస్తాం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతుంటుంది. మళ్ళీ అప్పుడప్పుడు మన రామరాజు కొంతకాలం చేశారు, అక్కడ అక్కడ చాలా ఎక్కువ క్యారెక్టర్ చేశారు. సరే, కోటగారు అడపాదడపా చేస్తుంటారు, మీరు అక్కడ సీజన్ యాక్టర్ అయిపోయారు. బైలింగ్ వల్ల ఆర్టిస్ట్ గా మంచి ఇది ఉంది. మిమ్మల్ని పెట్టుకుంటే రెండు భాషల్లో అలాగే కన్నడలో కూడా చేశారు. కన్నడలో ఒక రెండు సినిమాలు చేశారు అంతే, ఎక్కువ చేయాలి నేను. కానీ మీరు 2001 అంటే ఓన్లీ 20 ఇయర్స్ బ్యాక్ మీరు వచ్చారు అంతే. అప్పుడు కూడా నాకు ఇది ఆ జ్యోతి లక్ష్మి దగ్గర నుంచే నాకు ఇది, అప్పుడు దాకా ఈ సీరియల్ చేయటం, మళ్ళీ ఊరిలోకి వెళ్ళటం, పనులు చేసుకోవటం, మళ్ళీ రావటం అట్టనే జరిగిపోయింది. అంతకుముందు నాటకాల్లో నాటకాలు ఇవ్వలేదు కదా. కమ్యూనిస్ట్ పార్టీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు బాగా, ఇది ఊళ్ళో పనులు చేసుకుంటా అట్లా ఉండేవాడు అనమాట. నటన పట్ల ఒక ప్రత్యేకమైన శిక్షణ కానీ లేకపోతే విశేష జనబాహుళంతో నాకు సంబంధం బాగుండేది, వాళ్ళతో అనుబంధం ఉండేది. దానికి మాత్రం నేను కమ్యూనిస్ట్ పార్టీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. జనాల్లో తిరగడం, జనాల్లో పనిచేయడం, అందులో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అట్లా విస్తృతమైన జనబాహుళంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ కానీ, వాళ్ళ సమస్యలు కానీ, రకరకాల మనుషుల మనస్తత్వాలు కానీ ఇవన్నీ కానీ అబ్జర్వ్ చేయడానికి అవకాశం దొరికింది. అందుకే పరిశీలనా దృక్పథం లేనివాడు రచయిత కాలేడు, నటుడు కాలేడు, దర్శకుడు కాలేడు. ఆ పరిశీలనా దృక్పథం లేకుండా ఏదో చీకట్లో రాయేస్తాం, మనకు కూడా వేషం వచ్చింది అనుకుంటే ఇంతే సంగతులు. సీన్ పేపర్ ఇంకా గజగజ ఉణిగిపోవడం, ప్రామిటింగ్ చెప్పండి, చెప్తే నేను చెబుతానంటాం, ఇవన్నీ కుదరవు. ఏం చదివారు మీరు? నేను ఇంటర్మీడియట్ కూడా పడతా ఇప్పుడు ఒక నటుడిగా కొన్ని విలక్షణ పాత్రలు ఉన్నాయంటే అజయ్ ఘోష్ ను పిలిచేటువంటి పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారా? అది ఉందండి. కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు అజయ్ ఘోష్ ఒక రిజర్వేషన్ ఏర్పడింది. బోత్ ఇన్ తెలుగు అండ్ ఎవరు మిమ్మల్ని బాగా ప్యాటర్నైజ్ చేసి ఇండస్ట్రీలో ఈ స్థాయి కల్పించిన డైరెక్టర్లు ఎవరు అంటే చెప్పు. అసలు ఫస్ట్ దేవకట్ట, అసలు అక్షరాభ్యాసం చేసినాడు. తర్వాత పూరి గారు ఒక మెట్టెక్కిచ్చాడు, ఇది ఈ బ్రాండ్ ఈడు ఒకడు ఉన్నాడని. ఆ తర్వాత సుకుమార్ అయితే అసలు వీడిలో వీడు విలక్షణమైన ఈడు ఉన్నాడు అని చూపించినాడు. పుష్ప కానీ రంగస్థలం కానీ నిన్న ఇంకా ఇండస్ట్రీ సరిగా ఉపయోగపెట్టుకోవట్లేదు, చాలా లేటుగా గుర్తించాం ఘోష్ అంటున్నాడు. ప్రయత్నాలు ఏం జరగలేదు, చేశాను కానీ మన వాళ్ళ తెవల్లాడా చాలా తిరిగాను. ప్రస్థానానికి ముందు, ప్రస్థానం తర్వాత కానీ, ప్రస్థానం తిరిగి 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 మనం ఏమైనా మాదా కావడం మనం చేసుకుంటేనే ఇది మన వల్ల దేవట్లేదు. మళ్ళా ఈ సీరియల్స్ పోయి చేసుకుంటా ఏంది, అప్పటికి 1.5 సంవత్సరం జ్యోతి లక్ష్మి తర్వాత అయితే అందరు పొగిడి బా ఇంకెందుకు ఘోష్ అంటే ఛాతిని తడపోయి బా అనుకునేవాడి. 3 సంవత్సరం దాకా సినిమా లేదు, అసలు సీరియల్స్ కి వెళ్తే ఏమైనా గమ్ము హెల్రో బాబు నువ్వు అది ఎక్కో బండి ఎక్కో, అసలు నువ్వు అక్కడే ఉండనే ఇల్లు బాబు రెంట్లు కూడా కట్టుకుని పల్లి ఆమె ఏమైనా ఊరి నుంచి ఫోను పిల్లకాయలు ఫీజులు గీజులు అని. ఇక నాకు ఎట్లా అయిపోయింది అంటే అట్ట అయిపోయింది నా బతుకు. అసలు నేను మళ్ళీ కూలి పనికి వెళ్ళిపోయి నేపథ్యం ఏంటి మీద, అసలు అక్కడ ఊర్లో ఏం చేసేవారు మీరు? మామూలు కూలి పనులేనండి, కూలి పనుల కూలికి వెళ్ళేవారు. ఇదిగా నేను కుటుంబాన్ని కొడుకు పట్టించుకుని కానీ అదమలో వాళ్ళే కుటుంబాన్ని గడుపుకునేవాళ్ళు. సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఎక్కడికైనా పరిగెత్తి ఉండండి, అసలు నాటకాలన్నా చూడడానికి ఆ కళ పట్ల అట్లా అంత ఇంట్రెస్ట్ ఉండేది. అసలు అంటే ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళకి ఏమన్నా మంచి లైఫ్ ఇవ్వగలిగారా మరి? వాళ్ళు ఫస్ట్ బాగా కష్టపడ్డారండి, బోకి అన్నిటికీ ఇబ్బంది పడ్డారు. మా ఆవిడనైతే చాలా గొప్పగా చెప్పుకొచ్చింది నేను, అసలు ఆవిడ ఉండబట్టే కూలికి వెళ్ళి పిల్లకాయలను చదివించి అన్ని చేసింది. పెద్దోడేనా విప్రోలో ఉద్యోగం చేసుకుంటున్నాడు, రెండోవాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్ పూర్తి చేసి ఏదో ఉద్యోగ ప్రయత్నాల్లోనే ఉండాడు వాడు కూడా, భగత్ సింగ్. ఇప్పుడు మీ ఊర్లో మీ ఇదిలో మీ బంధువర్గంలో కానీ మీ సర్కిల్స్లో కానీ యాజ్ యాక్టర్గా మీకు వచ్చిన పేరు అవన్నీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేను అసలు ఎంజాయ్ చేయనండి, ఫస్ట్ నుంచి ఎట్ట ఉండాలి ఇప్పుడు అట్టనే ఉంటాను. వాళ్ళే అంటారు ఏంద్ర సామి ఎట్టుండవు నువ్వు అసలు, అది నా వృత్తిగా నాకు సంబంధించి నేను బ్రతకడానికి ఒక మార్గం నాకు నాలో ఆ ఇది ఉంది కాబట్టి దాన్ని చూసి నేను గర్వపడి పెద్ద ఇదే చేసేది లేదు. 6 నెలలు షూటింగ్ లేకపోతే అప్పుడు తెలిసిద్ది మళ్ళా ఏంది నేను పోయిన ఇవన్నీ ఎందుకు అవన్నీ అని అంటే నాకు ఉన్న ఆ భావజాలంతోనే. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమి లేదు కదా, 4 రోజులు షూటింగ్ లేకపోతే డైలీ బిజీగా ఉంది
మలయాళం నిన్నగాక మొన్నే ఫోన్ చేశారు, ఫోన్ చేశారు, మనం ఆడబోయి మనం ఏం దొరుకుతాం లేదు. హిందీ వాళ్ళు అయితే నెలకు మూడు సార్లు చేస్తుంటారు వాళ్ళు. ఏమన్నాడు ఆడదాకా పోయి మనం హిందీలో వస్తే నేషనల్ మైలేజ్ వేరే అంటే ఫిలిమ్స్ ఇది వెబ్ సిరీస్ యశ్రాజా యశ్రాజ్ వాళ్ళు అడిగారు. అంతకుముందు ఒక ఇద్దరు సినిమాలకు అడిగారు, చూద్దాంలేండి అని చెప్పేసి అట్లా. బిజీ వలన లేకపోతే అంటే తెలుగులో అయితే కొంచెం ఇప్పుడిప్పుడు అంటే నేను చేయాలనుకున్న క్యారెక్టర్లు కానీ ఇదవచ్చు అనేది నా ఆలోచన అనమాట. ఈరోజు నిజంగా తెలుగులో చెప్తాను, క్యారెక్టర్ యాక్టర్ల తాలూకు ఇది తగ్గిపోయింది. అంతకుముందు కామెడీ బెంచ్ అనేటువంటిది ఒకటి ఉండేది, బ్రహ్మానందం గారు, ఏవిఎస్, బాబు మోహన్, ఏవిఎస్, వీళ్ళంతా ఒక బెంచ్, ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళ ఒక బ్యాచ్ ఉండేది. ఇప్పుడు అసలు బ్యాచ్ అంతా ఇదిపోయి ఈ పరిస్థితుల్లో అజయ్ ఘోష్ గాట్ హిజ్ ఓన్ ప్లేస్మెంట్, ఒక గుర్తింపు, ఒక మంచి క్యారెక్టర్స్ ఉంటే అజయ్ అని పిలుద్దాం అనేటువంటి ఇది ఉంది. ఇలాంటి మీకు ఇన్స్పిరేషనల్ యాక్టర్ అంటే ఎవరు చెప్తారు? అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఎవరైతే శివరంగారావు గారు కానీ, కైకాల గారు కానీ, నాగభూషణం గారు కానీ, ఆ తర్వాత రాగోపాలరావు గారు, వీళ్ళందరూ ఆ కోవలో వచ్చేటప్పటికి చివరికి వచ్చేసరికి మళ్ళా కోట గారు. అసలు కోట గారు నా ఆయన రోల్ మోడల్ అండి. ఆయన నీడం తాగలిగినంత ఆర్టిస్ట్ అయితే చాలనుకునేవాడండి. అంత ఇదిగా అసలు అంటే ఎన్ని వేరియేషన్స్ అండి. ఆయనైతే నాకు ఇన్స్పిరేషన్ అండి, కోట గారు, భరణి గారు, వీళ్ళిద్దరు. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఏంటి? ఈగల్, పీపుల్స్ మీడియా గారిది, ఘట్టమనేని కార్తీక్ డైరెక్టర్ పిల్లోడు, ఓజీ ఒకటి, రేపు సెప్టెంబర్లో ఇది కమిట్ అవ్వాలి, గుంటూరు కారం, కరుణ్ కుమార్ది మట్కా, వరుణ్ తేజ్ సినిమా అదొకటి, తొందరలో బుచ్చిబాబు గారి సినిమా రామ్ చరణ్ ఈ కమిట్ చేయాల్సినవి. ఇంకో చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి. తినటానికి అయితే తినటానికి ఇల్లు అయితే బ్రహ్మాండం ఇల్లు కట్టుకున్నాను, ఏటపాలెంలో కట్టుకున్నాను. ఆ పిల్లకాయలకి అయితే ఉండటానికి ఏర్పాటు చేసానండి. ఈ అమ్మాయి కూడా నేను పోయినా గానీ ఆ అమ్మాయి కూడా ఏర్పాటు చేసా. అమ్మాయి ఏర్పాటు చేసేసా, దిగులేదు, ఇక్కడ పని చేస్తే తింటాం అంతే. ఏ క్యారెక్టర్ యాక్టర్కైనా ఏరికైనా ఫస్ట్ హీరోల కాంట్రిబ్యూషన్, హీరోలు స్టార్స్ చెప్తే అజయ్ ఘోష్ అయితే నేను కంఫర్టబుల్గా ఉంటానని స్టార్ చెప్పాలి. అవునవునండి, అజయ్ ఘోష్ ఎందుకులే అను పెట్టండి అన్నాను అనుకోండి, అవునవును. నాకైతే ఇప్పుడు వరకు అసలు నాకు వాళ్ళే రికమెండ్ చేశారండి. అసలు ఇదైతే ఈగలైతే రవితేజ గారు లేదో అజయ్ ఘోష్ మన అసలు మా అల్లు అయితే అర్జున్ అర్జున్ అసలు మారేడుమల్లిలో ఫస్ట్ రోజు అండి ఆయన నాకంటే రామ్ చరణ్ గారితో అయితే నేను పనిచేశాను కాబట్టి ఆ పిల్లడు నాకు బాగా రంగస్థలంలో బాగా ఇదిగా ఉండేవాడు. పాపం కాలుకు దెబ్బ తగలటంతో తప్పన అపోలోకి పంపించి అన్ని చేసాడు అప్పుడు రామ్ చరణ్ గారు ఫైట్ లో. ఆయన అయితే బాగా ఎక్కడ కనపడ్డా గానీ ఎలా ఉంది ఫస్ట్ బాగున్నాం అంటారు. ఈ పిల్లోడు అంటే నాకు పరిచయం లేదు, ఎట్టుంటాడు ఏమో, కోపంగా ఉంటాడేమో మడిసి, ఎందుకు మనం ఎట్లా అని గమ్మున ఉండ. అయితే పుష్ప దగ్గర చిన్న ఇది జరిగింది, సుకుమార్ గారు నాకు నేను చేయనన్నా అంటే అప్పుడు పాజిటివ్ బాగా ఇది వీక్ అయిపోయి ఉన్నా కరోనా ఎందుకు అట్లా భయపడతామని. అసలు వద్దు స్వామి నన్ను విడిచిపెట్టండి, నాకు వద్దు ఈ సినిమా, వద్దు వద్దు ఏం వద్దు స్వామి అని భయపడిపోతాను. అసలు అసలు ఏంటో బాలు గారు చనిపోవడం గానీ ఇవన్నీ మానసికంగా కొంచెం ఇబ్బంది పడ్డాను. కరోనా వచ్చింది, అది బాగా వీక్ అయిపోయాను అనమాట. ఏదన్నా చూస్తే భయం ఇవన్నీ ఏర్పడింది. నాకు వద్దు వద్దు అని విష్ణు గారు, చెర్రి గారు వీళ్ళందరూ ఫోన్ చేసి మాట్లాడినా వద్దు నాకు, సరే వద్దులే. విష్ణు గారు ఉండి సార్ ఒకసారి మాట్లాడతారంట నీతో అంటే వద్దు స్వామి ఆయన మాట్లాడదు నాకు అని అంటే సరే మాట్లాడతానులేండి అని రాత్రి 10:30కి చేశాడండి ఫోన్ సుకుమార్ గారు చేసి 3:15 అరగంట మాట్లాడినాడు నాతో. మాట్లాడిన తర్వాత నేను వస్తున్నాను సార్ అని అంతే, నేను వచ్చేస్తున్నాను అంతే. ఆ మనిషి అండి నిజంగా. అందుకే సుకుమార్ గారు నా దృష్టిలో డైరెక్టరు ఇది ఏం కాదు, అంతే ఒక ఆరాధ్యుడు అంతే నాకు. నాలో ఉన్న భయాన్ని, నాలో ఉన్న నేను ఏందనేది నాకు చూపించాడండి.
మీరు భయపడింది కరోనా ఎఫెక్ట్ ఉంటుంది. నా క్యారెక్టర్ గురించి, వాటి గురించి, క్యారెక్టర్ గురించి కదండి. ఆ తర్వాత అంత ఇదిలో నేను చేయించిన తర్వాత ఫస్ట్ రోజు ఆయన జీబులో పక్కన కూర్చున్నట్టు ఆయన కూర్చొని ఉంటాడు. ఆయన అయ్యా నమస్తే అయ్యా, ఎవరు? అర్జున్. నమస్తే అయ్యా అని అన్న, మామూలుగా అన్నాడు. సరే అయిపోయింది, ఎక్కి కూర్చుని చేయనన్నారంట అని అన్నాడు. అయ్యా మీరు చేయకపోతే డిసప్పాయింట్ అయ్యా ఉండనన్న. అయ్యా అది చేస్తున్నానయ్యా, నా పరోక్షంలో నన్ను నా గురించి పొగడ్డం అంటే ఆ పిల్లోడు ఒక మంచి ఆర్టిస్ట్తో చేస్తున్నాను ఘోష్. చాలా చారల తర్వాత టైమింగ్ నోటతో చేస్తున్నాను అని అంటాం. ఫస్ట్ మాట అన్నందుకు సుకుమార్ ఎప్పుడు కథ చెప్పినా కొండారెడ్డి అనగా అజయ్ ఘోష్ నువ్వే గుర్తుకొస్తావు అని అనేవాడు అనమాట. సో నేను చేయనన్నా కానీ తర్వాత ఎవరో నువ్వు చూసినా కానీ అబ్బాయి ఒప్పుకోలే, పర్లేదు ఆపి తర్వాత ఆయనకు భావంతరం చేద్దాం అన్నంత ఇది. ఆ పిల్లోడికి మాత్రం నేను చాలా రుణపడి ఉంటాను, అల్లు అర్జున్కి మాత్రం. ఇప్పుడు టూలో ఏంటి? టూలో చంపేశారు కదా దీంట్లో, ఫస్ట్ లో చంపేశారు లేదు. అది చేయాల్సిన రేపు మహేష్ బాబు గారితో చేయబోతున్నాను. గారిది ఎన్టీఆర్ గారండి, ఎన్టీఆర్ గారితో చేయాలా? ఏనేకనం ఉందంటే నా దురదృష్టం ఏంటంటే అన్నయ్యతో చేయలేకపోతున్నానండి. మూడు సార్లు అవకాశం వచ్చినా కానీ మూడు సార్లు నేను కుదరలేదు నాకు. రుద్రమాపురంలో ఉండి గాడ్ ఫాదర్ సినిమా అది బాగొట్టుకున్నాను, అది నన్ను నమ్ముకుని ఆడకు వచ్చారు కదా అని చెప్పేసి లేవులే డేట్లంటే వాళ్ళు కూడా ఏ మనిషి నువ్వు అసలు ఇండస్ట్రీకి వస్తే ఆయనతో సినిమా చేయాలని ఎవడన్నా కోరుకుంటాడు, నువ్వు అట్లాంటిది వచ్చినా కానీ పోతుంది నువ్వు అనేది ఒకసారి. ఇంకో రెండు సినిమాలు ఇవి ఉన్నాయి, కొరటాల గారిది అన్నయ్యతో చేసింది, అది మిస్ చేసుకున్నాను నేను. బాబీ దొకటి ఇట్లా మిస్ అయిపోయినాయి. దాంట్లో దాంట్లో ఉండే అప్పుడు మా బాబుతో బాలయ్య బాబుతో అబ్బో మామూలు కాదండి, అసలు అద్భుతమైన వ్యక్తి అండి. ఒక్క సినిమానే ఎంత ఇదిగా ఉంటాడంటే అంత ఇదిగా. నేను భయపడేవాడిని అసలు, ఎందుకు వచ్చిన బయట ఏదో అంటుంటారు కదా నమస్తే అమ్మా వచ్చిన రండి. ఎంత జ్ఞాపక శక్తి, ఎంత ధారణ శక్తి, ఆ ఉపనిషత్తులు గాని ఆ శ్లోకాలు గాని ఆ పెద్ద ఎన్టీఆర్ గారి డైలాగులు గాని ఆ సంఘటనలు గాని. ఎక్కడ అంటే మా చీరాల వేట, అక్కడ మన ఓట్లు పార్టీ ఇవన్నీ మొత్తం టక్క టక్క చెప్పేవాడు అండి. ఎన్ని కులాలు ఉంటాయి, ఎన్ని ఓట్లు ఉంటాయి, ఎంత ఉంటుంది ఏందనేది మొత్తం నైసర్గిక స్వరూపం అంతా చెప్పేసేవాడు. అంత అవగాహన ఉంటుందండి ఆయనకి. చిరంజీవి గారితో మాత్రం మళ్ళీ నెక్స్ట్ అయినా చెయ్యాలండి, చెయ్యాలంతే అల్టిమేట్ ఎండ్ ఆఫ్ దట్. అసలు ఇంకా బెస్ట్ క్యారెక్టర్ చేయాలనేటువంటిది అదే సమాజంలో చెడుకు ప్రతినిధి అయినోడు విలన్, అది విభిన్న రూపాల్లో ఉంటాడు. అసలు పైకి నవ్వుతానే నోరు మాట్లాడుతున్న నొసలు ఎక్కిరిస్తాయి, రకరకాల క్యారెక్టర్లు ఉంటాయండి. నాకు తెలిసి కొంతమంది వ్యక్తులు ఉన్నారండి అసలు ఎంత తీగా మాట్లాడతారో, ఎంత పెద్దరికంతో ఉంటారో, మామూలు డేంజర్ మనుషులు కదండి, పీకలు కోసేసే మనుషులు అనమాట. అంటే మనుషుల్ని చంపడం కానీ జీవితాలు నాశనం చేయటం కానీ చాలా సింపుల్ అనమాట వాళ్ళకి. అటువంటి క్యారెక్టర్లు ఉన్నోళ్ళు ఉన్నారు, అటువంటి క్యారెక్టర్లు చేయాలని కోరు. అలాంటి కోల్డ్ బ్లడెడ్, కడుపులో కత్తులు చేతిలో పూల గుత్తులు, పూల గుత్తులు చేస్తానండి. ఆల్మోస్ట్ అవుట్ రెండ్ ఏటు విలన్, విలన్లే. ఎందుకు మీ రుద్రమాంబాపురంలో ఎమ్మెల్యే క్యారెక్టర్? అవునవునవును, జనార్దన్ గారు నమ్మిన బంటులాగా అయ్యా అయ్యా. కానీ అజయ్ ఘోష్ మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నాను. ఆ క్యారెక్టర్లో ఆ నమ్మినంత కాలం వాడిని మీరు చూపించిన వినయ విధేయత ఆ క్యారెక్టర్ పట్ల, ఆ క్యారెక్టర్లో మీరు ఒదిగిపోయిన విధానం నిజంగా. తిరుపతి క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్, ఒక తప్పు వయసులో ఉన్నప్పుడు ఒక తప్పు చేశాడు, తర్వాత దానిలో నుంచి వచ్చిన పగలో నుంచి ఏ విధంగా రిఫ్లెక్ట్ అయ్యాడు అనేటువంటిది ఆ వేరియేషన్స్ బాగా చేశారు మీరు. కానీ ఆ వినయాన్ని మీరు ప్రదర్శించిన విధానం, అతని పట్ల చూపించిన కృతజ్ఞతనే, కానీ చివరిలో వాడే ఇంత చేశాడన్నప్పుడు మీరు రెబల్ అయిన విధానం బాగుంది. గుడ్ క్యారెక్టర్ ఎడిట్. ఒక ఆర్టిస్ట్ని సినిమా చూసి ఇంటర్వ్యూ చేయాలనిపించేటువంటి ఒక అంతగా ఇంప్రెస్ చేసి మీ మాట అన్నందుకైతే మాత్రం ఇది అతిశయోక్తి అయితే మీరు అనుకోవద్దు.
ప్రభు అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ చేత నేను ఇంటర్వ్యూ చేయబడే స్థాయికి నేను ఎదిగానంటే చాలు నాకు. నిజం ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరంతా ఇది మంచి ఇదిలో ఉన్నవాళ్ళు కదన్నా, అంత సీనియర్ చేత నేను కూర్చోబెట్టి ఆయన ఇప్పటికీ నాకు అంటాను తెలుసా. కానీ చాలా మంది చూస్తుంటాం కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ సీనియర్లు చేసే పద్ధతి వేరు, ఇప్పుడు వచ్చి కొంతమంది కుర్రోళ్ళు వస్తుంటారు ఏం మాట్లాడేది కూడా అర్థం కాదు అనుకో అనకూడదు కానీ ఏంది టపటపటప ఏదో మాట్లాడేది. నేను కనుక ఒంగోలులో కనుక నేను ఆడ కూర్చుంటే మా ఆవిడ హోటల్ ఉంది, హోటల్ దగ్గర ఇడ్లీ తినేసి పేపర్ చదువుకుని కూర్చున్నాడు ఆ బల్ల మీద, టపను తీసుకొచ్చి గొట్టం పెట్టి ఏంటి ఇక్కడ ఉన్నారు అని, ఇక్కడ ఉండకుండా ఏడుంటాను రా స్వామి అర్థం కదా. అది కాదు మీరు యాక్టర్ అయితే నల్ల అద్దాలు పెట్టుకుని నల్ల ఇది పెట్టుకుని తిరగమంటావు ఏంది మడిచిన రా బాబు నేను ముందలా. నిజంగా గ్రేట్ అన్నయ్య, నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఎప్పుడిప్పుడా ఎప్పుడిప్పుడా అసలు ఇంకో విషయం నేను అనుకునేవాడిని మీరు ఒకరు ఆంధ్రజ్యోతిలో సీనియర్ ఉంటారు ఆయన నాగేంద్ర కుమార్ గారు, నాగేంద్ర కుమార్ గారు అడుగుతుంటారు ఆయన అడుగుతుంటారు వీళ్ళందరి చేత నీ అమ్మయ్య ఒక లోన మీరు అడిగి నన్ను రావయ్యానని నేను పిలుచుకున్నట్టు నాకు మాత్రం చాలా గ్రేట్ అన్నయ్య. అది మాత్రం ఎందుకంటే పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఒక ఆర్టిస్టిక్ వాల్యూస్ అనేటువంటివి ఉన్నప్పుడు వాటిని గౌరవించి 10 మందికి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. ఏదో ఒక తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూ కోసం చేయటం సముచితంగా మీ ఇలాంటి ఆర్టిస్ట్కి దక్కాల్సిన గౌరవం దానికి దక్కాల్సినటువంటి అభినందన దక్కాలి, మీకు అప్రిషియేషన్ మీకు దక్కాలి. వెరీ గుడ్. ఇంకా ఏమిటి ఎక్స్పెన్షన్స్ ఏమైనా ఉన్నాయా కెరీర్కి? స్టోరీ రైటర్ రాశారనుకుంటే లోపలికి ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా నాకు అయితే ఉన్నాయి రైటింగ్, నిమ్మన జాతుల నుంచి వచ్చిన కథలు కొన్ని ఉన్నాయి. నా మీద బాగా ప్రభావం చూపించిన వాళ్ళు కేశవరెడ్డి గారు కానీ వాళ్ళు నాకు ఆ కథలు కానీ రియలిస్టిక్ స్టోరీలు వస్తాయి. అదే వస్తాయి. ఒక యానాదులు జీవితాల మీద ఒక కథ ఒకటి రాబోతుంది కృష్ణాష్టమి అని. ఎవరు చేస్తున్నారు అది ఎవరు చేస్తారో మరి తెలియదు కానీ ఒక కథ అనుకున్నాం. హీరో క్యారెక్టర్ ఏమంటే ఏముండదు దాంట్లో. మరి రైటింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ డైరెక్షన్ అబ్బే అంత అంత సీన్ లేదు నాకు, అంత సీన్ లేదు. కాకపోతే ఏంటంటే ఆ కథను నేను అది చెప్పగలుగుతాను నేను, ఎందుకంటే అది మీరు ఇందాకనే విశేష జనబాహుళ్యంతో ఉంది కాబట్టి బంధాలు అట్లా సమస్యలు. క్యారెక్టర్ గా బిజీ అయిపోయారు, యాక్టర్ గా బిజీ అయిపోయారు, చాలా క్యారెక్టర్లు చేస్తున్నారు. రెమ్యూనరేటరీగా హ్యాపీగా ఉన్నారు? పర్లేదు బాగానే. గౌరవప్రదంగా ఇస్తున్నారా? గౌరవప్రదంగా ఇస్తున్నారు. అజయ్ ఘోష్ డిమాండ్ చేస్తారా? అబ్బే 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 డిమాండ్ గిమాండ్ ఏం లేదయ్యా, ఎవరు ఎంత ఇచ్చా తీసుకుంటే రోజువారీ లెక్క, రోజువారీ కూలీ అంతే. నేను అంతే అదే మాట అంటా, నా పని చేసుకుంటే రోజు ఏ కూలి ఏ రోజు కూలి ఆ కూలి కూలి నాకు ఇచ్చేయండి అయ్యా అంటంట. ఎంత రోజుకు 2 లక్షలు తీసుకుంటాను బాబు అంత చూడండి కాదులే అన్న. ఓకే కంఫర్టబుల్ హ్యాపీ అందరు కూడా బాగా బాగా ఇది చేస్తున్నారు. అసలు ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళందరు కానీ దిల్రాజు గారి అయితే ఒక 2-3 సినిమాలు కమిట్గా పోతున్నాను. ఎలా ఎవరన్నా మేనేజర్ని పెట్టుకున్నారు? ఉన్నారు మేనేజర్ ఉన్నారు. ఎవరు? భగత్ సింగ్ గారు మా 2వడే చూస్తున్నాడు. పైన మేనేజర్ ఒకటి ఇక్కడే ఉంటాడా బాబు? ఇక్కడే ఉంటున్నాడు వాడు. తను అతను అతను కూడా ఈ కథల గీత గురించి కొంచెం ఇంట్రెస్ట్. నేను కొంతకాలం చూస్తాను ఇండస్ట్రీ పరిస్థితి చూస్తాను, ఏదైనా సెట్ అయితే చూద్దాం అని ఉంది నాకు అని అన్నాడు. సరే నీ ఇష్టం స్వామి, నువ్వు ఎట్టన బతుకు మన అదేం లేదు అని అన్నా. ఏంటి నా ఇవన్నీ చూసినందుకు వాడికి ఏదో కమిషన్ ఇవ్వాలిగా, అది ఇచ్చేస్తున్నాను. నాకు రాకపోయినా కానీ ముందు వాడికి డబ్బులు ఇచ్చేయాలా? తన దగ్గర నుంచి నీకు వస్తాయి. తను తీసుకునే కదా నీకు, తను తీసుకుని ఇస్తాడు మిగిలింది కొట్టేస్తా అంతే. కానీ అభినందించాల్సింది ఎవరినంటే ఏటపాలెం నుంచి ఇక్కడికి అటు ఇటు తిరిగి పని బాట లేకుండా తిండి తీపల సరిగా ఇండ్లు కూడా పట్టించుకోవడం లేకుండా ఉన్నా సరే సంసారాన్ని నెట్టుకొచ్చిన నీ భార్య నిజంగండి సాంబలక్ష్మి, మాత్రం సాంబలక్ష్మి అండి, సాంబలక్ష్మి నిజంగా. అమ్మాయికి మాత్రం చిన్నదైనా కానీ దండం పెట్టుకోవాలండి. నేనైతే మాత్రం ఎన్నో సమస్యలు నుంచండి, అసలు ఎన్నో సమస్యలు, కుటుంబ సమస్యలు కానీ అన్నీ కూడా తట్టుకుని నిలబడి చాలా ఇది చేసింది ఆమె నన్ను. ఈ రోజున మనకు బుద్ధి వచ్చేటానికి వాళ్ళ దేవతల్లా కనిపిస్తారు. ఈ మాట వింటే ఆమె అసలు అయ్యా ఆయన ఎవరో కానీ అలాంటి ఒక స్థాయి నుంచి ఈ రోజున ఒక గౌరవప్రదంగా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో గుర్తించబడి అభిమానించబడేటువంటి స్థాయికి రావటం లైఫ్ ఇస్ ఎ వెరీ గుడ్ టర్నింగ్. అవునండి, నేనైతే అనుకోలేదు స్వామి. నేనైతే ఏమో ఎట్టది నాకు ఒక్కో టైంలో కళ అనిపించింది, ఒక్కో టైంలో నాకు ఇదంతా కూడా అవార్డ్స్
మీలాంటి ఒక విలక్షణ నటుడికి, అందులో కోటా శ్రీనివాసరావు లాంటి ఒక లెజెండరీ యాక్టర్ ఇన్స్పిరేషన్తో వెళ్తున్నారంటే గ్యారంటీగా ఆ అవార్డు విన్నింగ్ ఫీచర్స్ మీలో ఉన్నాయి బాగా. ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి మీకు? ఉత్తమ ఆశ నటుడికి ఇచ్చారు. నేను విలన్కి ఎత్తారనుకుంటే అది రాజుగారి గారి 3లో దానికి ఇచ్చారు. దాంట్లో అదే మరి చేసింది ఈ జర్నీ ఇంత ఇంతకంటే పదింతలు సక్సెస్ఫుల్గా కొనసాగాలి. అజయ్ ఘోష్ యాక్టర్గా ఎంత వెరస్టాలిటీ అయితే చూపిస్తున్నాడో ఆ వెరస్టాలిటీకి తగిన మరిన్ని పాత్రలు రావాలని కోరుకుంటూ ఇష్యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.